తన దగ్గర ఎట్టు పెట్టుకుంది. కాబట్టి అమ్మాయికి ఏంటంటే మీడియా ఎట్లాగో జగన్కు ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని తను క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. దానికి తగిన విధంగా ఇక్కడ వీళ్ళు సహకరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. రాజకీయ వివాదాలు అయినా సార్, వీళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయని అనుకుంటే దాన్ని సెటిల్ చేసుకోవడంలో కూడా వీళ్ళు ఎందుకు భేటీ అవ్వట్లేదు, ఎందుకు కలవట్లేదు అని అనుకోకూడదు. ఆస్తి తగాదాల నుంచినే రాజకీయ తగాదాలు వచ్చినాయి. ఆస్తి తన ఏముంటదంటే, అంటే నేను నాకు అర్థమైన అంటే మీరన్నట్టు నిజంగా ఆస్తి గురించి ఎంత యుద్ధం అయితే మీరన్నట్టు నిజంగా లీగల్ గా వెళ్దరు, ఏ కోర్టుకో వెళ్దరు. ఇప్పటి వరకు అదేం జరగలేదు అంటే ఏదో రాజకీయంగా ఆయన దెబ్బతీయాలనో, రాజకీయంగా ఈమె ఇంకా ఏదో ఆశిస్తుందనో ఆయన దగ్గర నుంచి అనుకోకూడదు. బేసిక్గా ఇక్కడ ఆస్తికి సంబంధించి లీగల్గా సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఆడపిల్ల మగపిల్లడు ఉన్నాడు అనుకోండి, తండ్రి ఆస్తి సంపాదించాడు, ఆ ఆస్తికి సంబంధించినటువంటి వారసత్వం ఇద్దరికి సమాన హక్కు ఉంటుంది. తండ్రి ఇద్దరికి రాసేసాడు అనుకోండి, ఎంత రాస్తే అంతే వస్తుంది తండ్రి, ఎందుకు అతని స్వాధ్యతం కాబట్టి. అదే తాతల నాటి ఆస్తి అనుకోండి, వారసత్వం 50-50 ఖచ్చితంగా వస్తుంది. లేదా రాయిగుండా చనిపోయినా 50-50 వస్తుంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తి పరంగా నాకున్న అవగాహన మేరకు వీళ్ళ మధ్యన విభేదం లేదు. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు, ఆ వ్యాపారాల్లో పెట్టుబడులు.